ప్రియా సహోదరి సహోదరులారా, మరొక చక్కనటువంటి ప్రశ్న మన ముందుకు వచ్చింది. ఏమిటంటే, అది ఎప్పుడో క్రీస్తుకు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగినటువంటి సందర్భాలు ఇవన్నీ మళ్ళీ ఎందుకు తవ్వుతున్నారు వీళ్ళంతా? ఏమిటి వీళ్ళకి తెలిసినటువంటి న్యాయం? మనుషుల మధ్య బంధాలు, బాంధవ్యాలు, వరసలు, యుద్ధ నీతి ఇవన్నీ ఏర్పాటు చేసింది భగవంతుడే. ఇవి మనిషి తనకు తానుగా నేర్చుకున్నవి కాదు. అయితే ఈ సందర్భాలలో మనిషికి తెలియనటువంటిది ఏంటి? ఒక వ్యక్తిని విరోధ బుద్ధితో చూస్తుంటే అన్నీ తప్పులే కనపడుతూ ఉంటాయి. అదే సదుద్దేశంతో చూస్తుంటే తప్పులు కూడా ఒప్పులుగా మనకి కనబడుతూ ఉంటాయన్నది నిత్య సత్యం. అయితే వీరు దేవుణ్ణి నమ్మకపోవటం వలన మాత్రమే, విశ్వసించలేకపోవటం వల్లనే ఇవన్నీ తప్పులుగా కనపడుతున్నాయి. అయితే దీని గురించి పరిశోధన చేసిన వారంగా బైబిల్లో ఉన్నటువంటి విషయాలన్నీ మీకు కులంకషంగా వివరించగలిగితే, ఇక్కడ అంటున్నటువంటి విషయాలు ఏంటంటే, సంఖ్యాకాండము 3:31-18 పురుష సంయోగం ఎరుగని ప్రతి ఆడపిల్లను మీ నిమిత్తం బ్రతకనీయండి. ఇక్కడ గురించినటువంటి విషయాలను మనం గమనిస్తుంటే, కన్యకలుగా ఉన్నటువంటి స్త్రీలను మీకోసం ఉంచుకోండి, పెళ్ళైనటువంటి స్త్రీలను పిల్లలను చంపేయండి, మీరు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ నీతిని మీరు పాటించండి అని దేవుడు చెప్పాడు. ఇంతకుముందే చెప్పాను, ఒక తప్పు జరుగుతున్నప్పుడు ఆ తప్పు అనేక మంది చేయడానికి ఎక్కువగా ఆకర్షించబడతారు. నేడు సినిమాలు సీరియల్ చూడండి, వాళ్ళు ఎలా డ్రెస్ వేసుకుంటే మిగతా వాళ్ళు అలాంటి డ్రెస్సులే వేసుకుంటూ ఉంటారు, వాళ్ళు ఎలాంటి బైకుల మీద తిరుగుతుంటే వీళ్ళు అయ్యే బైకుల మీద తిరుగుతూ ఉంటారు. అంటే వాటిని చూసి వీళ్ళు ఆకర్షింపబడుతున్నారు, వాళ్ళు చేసేటువంటి పొరపాట్లు వీళ్ళు చేస్తున్నారు. సినిమాల్లో చేస్తున్నటువంటి బైక్ రేసింగ్లు నిజ జీవితంలో కూడా చేసి అనేక మంది బిడ్డలు తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అంటే ఒక తప్పుడు సమాచారాన్ని సమాజానికి ఇస్తున్నప్పుడు అలాంటి వాటిని మనం చూడకూడదు, అలాంటివి చేయకూడదు అని మనం ఎలాగైతే నిబంధనలు పెట్టుకుంటామో, అలాగే దేవుడు కూడా ప్రపంచంలో పవిత్రులైనటువంటి వారిని చెరిపేసే వాళ్ళు ఉన్నప్పుడు అలాంటి వాళ్ళని చుట్టుపక్కల లేకుండా చేసుకోమని ఏం చేశారంటే, చూడండి, ఒక స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకున్నప్పుడు చుట్టువైపులా ఏమన్నా ముళ్ళ కంచెలు లాంటివి ఉన్నప్పుడు వాటిని నరికి శుభ్రం చేసుకుంటాం. ఎందుకంటే వాటి వల్ల, లేదంటే సర్పాలు లేక పాములు లేకపోతే ఏవేవో మరి పురుగులు లాంటివి వచ్చి ఇంట్లో చేరతాయి కనుక అలాంటి వాటి వల్ల హాని కనుక వాటి అన్నిటినీ శుభ్రం చేసుకుంటూ ఉంటాం. అలాగే ఒక వ్యక్తికి నాశనం ఉంది అని అనుకున్నప్పుడు అలాంటివన్నీ కూడా మనం శుభ్రం చేసుకోవడం అనేది దేవుడు చేస్తున్నటువంటి నీతి. అయితే మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవుడు అలా ఎందుకు చేయమన్నాడు? ఇలా పిల్లలు పెళ్ళిళ్ళు కానటువంటి స్త్రీలను తీసుకొచ్చి మీరు ఉపపత్నులుగా ఉంచుకోమనా? భార్యలతో సుఖం లేక వీళ్ళతో సుఖపడండి, ఎంజాయ్ చేయండి, మీరు దేవుడి కోసం యుద్ధం చేస్తున్నారని దేవుడు చెప్పినట్ట ఈరోజు చాలామంది చెప్తున్నట్టు. కానీ ఇది ఎంతవరకు నిజం అంటే, బైబిల్ ప్రకారంగా ఈ ఆలోచన తప్పు. దేవుడు అందు నిమిత్తం వాళ్ళని స్త్రీని బతకనివ్వండి అని చెప్పలేదు. ఏమిటి కారణం అని ఆలోచిస్తుంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2 రాజుల గ్రంథం 5:1 మరి సిరియా రాజుకు సైన్యాధిపతి అయినటువంటి నయమా అనేటువంటి ఒక అతను ఉన్నాడు. ఇతడు ఇస్రాయేలుల మీదకు యుద్ధానికి వెళ్ళినప్పుడు, యుద్ధానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఒక బానిస పిల్లని తీసుకుని వస్తారు. దాని గురించి మనం మీకు బైబిల్ నుంచి నేను చదివినిపిస్తాను, జాగ్రత్తగా చూడండి. 5:1 సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండను, అతని చేత యెహోవాయే సిరియా దేశములకు జయమును కరుగు చేసి ఉండెను, గనుక అతడు తన యజమాను దృష్టికి గనుడే దయ పొందిన వాడయ్యను. అతడు మహాపరాక్రమశాలి అయ్యుండి గాని అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇస్రాయేలు దేశం మీదకు పోయి ఉండిరి. వారు ఆ చెట్టు నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ ఎందుకు చెరపట్టి తీసుకొచ్చాడు ఆ చిన్నదానిని? నయమాను ఆ చిన్నపిల్లని ఎందుకు చెరగొని తీసుకొచ్చాడు అంటే, ఇక్కడ చక్కని భావం చెప్తున్నాడు, అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను. కేవలం ఇంట్లో పనిచేయడానికి మాత్రం, పరిచారం చేయటానికి మాత్రమే మనం తీసుకొచ్చారు. పిల్లలతో ఉన్న వాళ్ళు పరిచయం చేయాలంటే అంతకు అవ్వదు. అందుకే వాళ్ళతో మీకు పని లేదు, వాళ్ళు వదిలేయండి. యవన ప్రాయం ఉన్నటువంటి స్త్రీలు బాగా పనిచేస్తారు కనుక వారిని తీసుకుని వచ్చారు అనేటువంటి పురుష సంయోగం ఎరగినటువంటి స్త్రీలను. కేవలం అది భావమే తప్ప మరొక ఉద్దేశం అనేది లేదు. ఆ చిన్నది వచ్చినప్పుడు ఎంత గౌరవంగా చూశారు, ఆ పిల్ల కూడా తన యజమానుడి కోసం ఎంత చక్కనటువంటి ఆలోచన చెప్పి మరి ఎలీషా దగ్గరికి వెళ్ళమని, నా యజమానుడిని వెళ్ళమని చెప్పాడు అనేటువంటి మాట మనకి కనబడుతూ ఉంటుంది. గనుక ప్రియమైన దేవుళ్ళారా, ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే,
ఒకవేళ బైబిల్లో ఎక్కడైనా మీరు శత్రు దేశానికి వెళ్ళినప్పుడు ఒకడ ఆ పెళ్లి కాని ఒక అమ్మాయి మీకు నచ్చితే, ఆమె రూపవతి అని అందగత్తగా ఉందని మీకు నచ్చితే పెళ్లి చేసుకోమని కూడా అన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. పెళ్ళైన స్త్రీని కాదు, పెళ్లి కాని స్త్రీని. దాన్ని కూడా మనం ఆలోచిస్తే ద్వితీయోపదేశ కాండములో 21వ అధ్యాయం 10వ వచనం నుండి మనం ఆలోచిస్తుంటే, నీవు నీ శత్రువుతో యుద్ధం చేయబోయినప్పుడు నీ దేవుడైన యెహోవా నీ చేతికి వారిని అప్పగించిన తరువాత వారిని చెరపట్టి, ఆ చెరపట్టబడిన వారిలో రూపతి అయిన దానిని చూసి ఆమెను మోహించి ఆమెను పెళ్లి చేసుకున్న మనసయ్యి, నీ ఇంట ఆమెను చేర్చుకున్న తర్వాత ఆమె తలసౌరం చేయించుకొని గోళను తీయించుకొని చెరబట్టలు తీసివేసి నీ ఇంట నివసించి ఒక నెల దినమును తన తల వెంట్రుకలను గుచ్చి బలవించుటకు నీవు ఆమెకు సెలవియ్యవలెను. తర్వాత నీవు ఆమె యొద్దకు పోయి ఆమెను పెండ్లు చేసుకుని వచ్చును. చూసారా, చెరపట్టబడి బానిసగా తీసుకొచ్చినటువంటి ఆ స్త్రీ ఒకవేళ నీకు నచ్చితే పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకుని ఆమెను బానిసగా చూడకు. అలా పెళ్లి చేసుకుని ఆమె ఏమవుతుందంట, ఆమె నీకు భార్య అగును. అంటే భార్యకు స్వతంత్రాలుగా పెళ్లి చేసుకున్న భార్యకు ఎన్ని హక్కులు అయితే వర్తిస్తాయో ఈమెకి కూడా అదే వర్తిస్తాయి. ఒకవేళ ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె నీకు నచ్చలేదు, లేకపోతే ఆవిడ వల్ల నువ్వు సుఖపడలేదు అనుకున్నప్పుడు ఆమెను మళ్ళా బానిసగా అమ్మేయొద్దు, ఆమెను స్వతంత్రాలుగా వదిలిపెట్టే బానిసగా మాత్రం చూడవద్దు అని మాట చెప్తున్నాడు. చూశారు, అంతే తప్ప ఓ భారీగా చేసుకోమనడే కానీ, ఉంపుడుగెత్తుగా ఉంచుకోమని కానీ, ఉపపత్నిగా చేసుకుని నీ కోరిక తీర్చుకోమని కానీ దేవుడు ఎక్కడ తప్పుడు మాట ఉపయోగించలేదు. అలాంటి సలహా ఇవ్వలేదు, అలాంటి ఆజ్ఞను ప్రజలకు ఇవ్వలేదు. దేవుడు నిన్నానేడు ఏకరీతిగా ఉన్నాడు, అప్పుడొక మాట ఇప్పుడొక మాట ఆడేవాడు కాదు. అందుకే చరిత్రలో ఇంతమంది చేత రాజులకు రాజును ప్రభువులకు ప్రభు అని ఇప్పటి వరకు అనేక హృదయాలలో మంచి స్థానాన్ని పొందగలిగాడంటే ప్రధానమైన కారణం అదే. ఇది మీరు గమనించాలి. ఎవరో తప్పుడు మాటలు యెహోవా మీద అన్నారని మనం అపార్థం చేసుకుంటే పొరపాటు. ఇలాంటి విషయం మరి మనం ఆలోచిస్తే 20వ అధ్యాయం 13వ వచనం నుండి మనం గమనిస్తే, ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం 13 నుంచి, నీ దేవుడని యెహోవా దాన్ని నీ చేతికి అప్పగించినప్పుడు ఒక దేశాన్ని దానిలోని మగవారందరినీ కత్తివాత హతము చేయవలను. అయితే స్త్రీలను చిన్నవారును పశువులను ఆ పొరంలో ఉన్న యావత్తును దాని కొలసం అంతటిని నీవు తీసుకొనవచ్చును. నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన నీ శత్రువును కొలసమును నీవు విభజించుదువు అని చెప్పి, ఎందుకండి వీళ్ళందరినీ నీ కొరకు ఉంచుకోమన్నాడు అంటే కింద మాట్లాడుతున్నాడు. అయితే నీ దేవుడని యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చుతున్న ఈ ప్రజల పొరములలో ఊపిరి గల దేనిని బతకనీయకూడదు. వీరు అనగా హిత్తీలు, అమోరీలు, కననీయులు, పెరిజీలు, హిత్తీలు, ఓబీసీలు అని వారు తమ దేవతల విషయమై చేసిన సమస్త హేయకృత్యముల రీతిగా మీరు చేసి నీ దేవుడని యెహోవాకు విరోధముగా పాపము చేయుటకు మీకు నేర్పునట్లు మీ దేవుడని యెహోవా నీకు ఆజ్ఞాపించిన ప్రకారం వారు నిర్మూలన చేసేయి. లేదంటే ఇతర దేవతలను పూజించడానికి, పాపం చేయడానికి నిన్ను వాళ్ళు ప్రేరేపిస్తారు, నిన్ను తీసుకువెళ్ళిపోవడానికి కోరతారు. గనుక మీరు విషయాన్ని గమనించాలి. అందుకే వారిని హతం చేయమన్నాడు, అలాంటి వారితో వియ్యమందొద్దు అన్నాడు. గనుక మీరు ఈ విషయాన్ని మీరు గమనించగలిగితే ఇలాంటిది ఒకటి న్యాయాధిపతుల గ్రంథంలో మనకు తెలుస్తుంది. న్యాయాధిపతుల గ్రంథంలో కూడా ఏం జరిగింది అంటే అక్కడ ఒక చక్కనటువంటి విషయం జరిగింది. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 11 నుంచి 25 వచనాలు మీరు చదవగలిగితే, ఇస్రాయేల్ యుద్ధానికి వెళ్ళినప్పుడు రూబేనీయులు లేదు బెన్యామీన్లు వాళ్ళతో కలిసి రారు. మధ్యలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళకి ద్రోహం చేస్తారు. వాళ్ళు ఇలా ద్రోహం చేసినటువంటి వీరు మరి భయంకరులు గనక దేవుడి ఆజ్ఞ ప్రకారంగా మరి బెన్యామీన్లో చాలామందిని ఇస్రాయేల్ చంపేస్తారు, మిగిలిన వారు కొందరే ఉంటారు. అప్పుడు వీళ్ళు మనతో యుద్ధానికి వెళ్ళినప్పుడు వీళ్ళు మనకు ద్రోహం చేశారు గనక ఇస్రాయేలు ఏమని వాగ్దానం చేసుకుంటారంటే, మన పిల్లలు ఎవరినో వాళ్ళకి ఇవ్వకుండా మనం నిబంధన చేసుకుందాం అని అందరూ ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. తర్వాత మళ్ళీ అయ్యో ఇస్రాయేలులో మనం సంతానం నశించిపోతుంది అని మళ్ళీ వాళ్ళే పశ్చాత్తాపడి మిగిలిన కొందరు ఉన్నారు. ఈ కొందరికి మరి ఆడపిల్లలు లేరు పెళ్లి చేస్తాకి. ఏం చేయాలి, మన పిల్లల్ని ఇద్దాము అని అనుకుంటే మన పిల్లల్లో ఎవరిని వాళ్ళకి ఇవ్వద్దని మనం నిబంధన చేసుకున్నాం. ఎలా అని ఆలోచించేసి ఒక చక్కనటువంటి ఆలోచనకు వచ్చారు వాళ్ళంతా. అది న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తుంటే 21వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథంలో 21వ అధ్యాయం 11వ వచనం నుండి మనం ఆలోచిస్తే, మీరు 10వ వచనం చూస్తే, సమాజపు వారు పరాక్రమవంతులైన 12,000 మంది మనుషులను పంపించి మీరు పోయి స్త్రీలనేమి పిల్లలనేమి యబేస్కిలాదు ఓ నివాసులందరినీ కత్తివాత హతము చేయడి, మీరు చేయవలసింది ఏమనగా అన్నాడు. ఈ యుద్ధంలో ఈ యొక్క వారితో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బెన్యమీలతో యుద్ధానికి వెళ్ళిన మనతో కలిసి రాకుండా మనకి
సహాయం చేయకుండా వాళ్ళు ఎవరంటే ఇక్కడ చెప్తున్నాడు యబెష్కెలాదు వారు అని. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ మీద యుద్ధం ప్రకటన చేసి అక్కడ ఉన్న వాళ్ళందరిని కత్తి చేత హతమ చేసి స్త్రీలను కూడా నశింపచేయాలి. యబెష్కెలాదు నివాసుల్లో పురుష సంయోగం ఎరుగని 400 మంది కన్యలైన స్త్రీలు దొరకగా కానాను దేశమందలి సిలోహలు ఉన్న సేనలో వారిని తీసుకుని వచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు అని ఆలోచిస్తుంటే ఆ సర్వసమూహం రిమ్మోను కొండలో నున్న బెన్యమీనిలో మాట్లాడటకు వారిని సమాధానపరచటకు వర్తమానం పంపాడు. సరేరా బాబు, అయిపోయింది, మీరు మాకు సహాయం చేయలేదు, మాకు నష్టమే తీసుకొచ్చారు. అయినా ఇస్రాయిలు బెన్యమీని గోత్రం నశించిపోవడం మాకు ఇష్టం లేదు. అయితే మా పిల్లలు మీకు ఇవ్వకూడదని మేము నిబంధన చేసుకున్నాం, గనుక మీకేమని మేము వర్తమానం పంపుతున్నామంటే ఇదిగో యబెష్కెలాదులో ఉన్నటువంటి వారందరిని హతమ చేసి 400 మంది స్త్రీలు తీసుకుని వచ్చాం. మరి మీ సంతానం నశించిపోకుండా ఉండాలంటే మీ పిల్లల కానీ మీ సంతానం నిలబడాలంటే ఎవరో ఒక స్త్రీలు ఉండాలి, మేము ఇవ్వాలంటే మేము నిబంధన చేసుకున్నాం. గనుక యబెష్కెలాదులో ఉన్నటువంటి స్త్రీలను 400 మంది తీసుకొచ్చాం. ఆ వేళను బెన్యమీనీయులందరూ తిరిగి వచ్చేది. అప్పుడు వారు తాము యబెష్కెలాదు స్త్రీలలో బతుకునిచ్చిన వారిని వారికిచ్చి పెళ్లి చేసేది. ఆ స్త్రీలు వారికి చాలకపోగా యెహోవా ఇశ్రాయేలు గోత్రంలో లోపము కలిగి చేసినట్టు చూచి బెన్యమీనును గూర్చి సంతాపపడ్రి. ఈ విషయాలన్నింటినీ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ స్త్రీలు నశించుట చూచి మిగిలిన వారికి భార్యలు దొరుకున్నట్లు మేమేమి చేయదమా? జనం ఎక్కువ మంది చచ్చిపోయారు, 400 మంది వాళ్ళకి సరిపోలేదు, ఏం చేయాలి అనుకుని ఈ అధ్యాయం అంతా చదువుతుంటే మీకు అర్థమవుతుంది. కనుక ప్రియమైన దేవునిలారా, ఇక్కడ ఇక్కడ జరుగుతున్న విషయాన్ని ఆలోచిస్తుంటే ఎక్కడైనా దేవుడు మేలే చేశాడు. అంతేగాని పురుష సంయోగం ఎరిగిన స్త్రీలను తీసుకురండి, ఒక్కొక్కరు 4 ఇసులు ఉంచుకోండి, లేదా మీరు దగ్గర పెట్టుకోండి ఉపపత్తులు కానీ, అటువంటి భావం దేవుడిది కాదు. కేవలం ఒక చోట అలా తీసుకొచ్చారంటే ఒక సందర్భంలో జరిగింది, అక్కడ బానిసల కోసం జరిగిన సందర్భం, ఇంట్లో పరిచారం చేయించుకుంటూ తీసుకొచ్చారు. అప్పుడు యుద్ధనీతి, యుద్ధంలో సర్వసాధారణంగా జరిగేటువంటి కార్యక్రమాలు అవి. అయితే ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో జరిగిందేమో కేవలం వాళ్ళ సంతానాన్ని వృద్ధి చేసుకోవడానికి ఇస్రాయేలీ పిల్లల్ని ఇవ్వకుండా వాళ్ళ నిబంధన చేసుకున్నారు. గనుక ఆ సంతానం నశించిపోకుండా ఉండడం కోసం యబెష్కెలాదులో ఉన్నటువంటి స్త్రీలను తీసుకొచ్చి పెళ్లి చేశారు. తప్ప ఇక్కడ కూడా భార్యలుగా స్వీకరించేటువంటి పని తప్ప ఇక్కడ కూడా విభచారం జరిగినట్టుగా లేదు. గనుక తప్పుడుగా ఆలోచన చేసి దేవుని యొక్క ఆలోచనను మలుపు తిప్పకండి. ప్రపంచాన్ని తప్పుడు త్రోవలు నడిపించడానికి ప్రయత్నం చేయకండి. మీకు ఏదన్నా డౌట్ ఉంటే నేను ఇంటి దగ్గర ఉంటాను, తప్పనిసరిగా ఇంటి దగ్గరకు వచ్చి నాతో మాట్లాడండి. బైబిల్ గురించి, బైబిల్ ఉన్నటువంటి విషయాలన్నీ తెలుసుకుందాం. ఎన్నో విషయాలు మీకు తెలియపరచడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధపడుతున్నాం.